మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ టీడీటీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు వాక్యాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచు ఉన్నారని మేము భావిస్తూ విశ్వసిస్తూ ఉన్నాం. మంచిది, ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ప్రతి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యలోనికి తీసుకురావడానికి గల కారణం దేవుని యొక్క వాక్యంలో లేదంటే ఆత్మీయతలో మీరు ఎదగాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని విందాం. వాక్యం ఎందుకు వినాలి లేదంటే వాక్యం వలన మాకు ప్రయోజనం ఏంటి అని మనం అనుకోవచ్చు, కానీ మన యొక్క ఆత్మీయ జీవితానికి శత్రువును ఎదుర్కోవడానికి ఒక సర్వాంగ కవచంగా దేవుని యొక్క వాక్యం ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రభు అయిన యేసు యొద్దకు సాతాను శోధించడానికి వచ్చినప్పుడు లేఖనములో ఈ విధంగా ఉన్నదని చెప్పి ప్రభు అయిన యేసు కూడా వాక్యంనే ఎత్తి చూపించిన విధానాన్ని మనం చూస్తున్నాం. వాక్యం మనకు తెలిసినప్పుడు ఏ విధంగా మనం ప్రవర్తించాలి లేదంటే ఆత్మీయ జీవితంలో ఏ విధంగా మనం ఉండాలి అనే విషయాలు మనకు అర్థమవుతాయి. కనుక దేవుని యొక్క వాక్యం వినడానికి ఇది సమయం కనుక మనందరికీ తెలిసిన విధంగా ఈయన ఈ ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి వాక్యోపదేశకులు, ముఖ్య ప్రసంగికులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇది వాక్యానికి సమయం. ప్రార్థన, వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్తాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియాపరలోకి తండ్రి, మీకు వందనాలు. ఇప్పటి వరకు తండ్రి సయ ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబడి మీ యొక్క వర్తమానం అందజేయించుండగా మీ సేవకులు నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడండి. ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా అదేవిధంగా టీవీ ద్వారా వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. ఎటువంటి కష్టాలతో లేదంటే ఇబ్బందులతో వారు టీవీ ముందు కూర్చున్నారో మాకైతే తెలియదు. వారి యొక్క ఆత్మీయ స్థితి, వారి యొక్క ఆత్మీయ పరిస్థితి ఏ విధంగా ఉందో మాకైతే తెలియదు, కానీ వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిచేయడానికి ఈ యొక్క కార్యక్రమము ఉపయోగపడడానికి మీరు కృపను చూపమని అడుగుతున్నాం. మీ సేవకులు నిలబడుచుండగా మీ సేవకులు నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడండి. ఈ యొక్క కార్యక్రమాన్ని సేవకులను మీ చేతులకు సమర్పిస్తూ యేసునామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాలని తీసినట్లయితే మన బైబిల్ గ్రంథంలోంచి లూకా సువార్త 22:41 లేటెస్ట్ రన్ అవర్ బైబిల్స్ ఇంటూ లూక్ చాప్టర్ 22:41. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మన వాక్య ధ్యానం నిమిత్తమై లూకాసు వార్త 22:41 మనం చదువుకుందాం. లూకాసు వార్త 22:41. వారి దగ్గర నుండి రాయి వేసినంత దూరం వెళ్ళి మోకరిల్లి ప్రార్థించాడు. యేసు ప్రభు యొక్క ప్రార్థన గురించి ఇక్కడ రాయబడింది. లూకాసు వార్త 22:41 మనం చదువుకుందాం. నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. దెన్ హీ డ్రూ అవే ఫ్రమ్ దెమ్ అబౌట్ యాజ్ ఫార్ యాజ్ యూ కెన్ త్రో ఎ స్టోన్ అండ్ హీ నీల్ డౌన్ అండ్ ప్రేడ్. దేవుని స్తోత్రం. యేసు యొక్క ప్రార్థన. యేసు ప్రార్థించాను అని చెప్పాడు. యేసుకు ప్రార్థన అలవాటు ఉంది. 39 రాయబడింది. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళాడు. శిష్యులు ఆయనను అనుసరించారు. ఆయన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళాడు. ప్రార్థించేటువంటి వాడుక, ప్రార్థించేటువంటి అలవాటు కలిగినటువంటి యేసు ప్రభు ఆయన అలా ఒలీవల కొండకి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అంతేకాకుండా ఇదే అధ్యాయంలో మనం 31 గమనించినట్టయితే సీమోను సీమోను సాతాను మిమ్మల్ని గోధుమల వలె జల్లించాలని చూస్తున్నాడు, కానీ నేను మీ నమ్మిక తప్పిపోకుండానట్లు మీ కొరకు నేను వేడుకున్నాను అని చెప్పాడు. ప్రభు యొక్క ప్రార్థన. ప్రభు నేర్పిన ప్రార్థన కాదు, ప్రభు యొక్క ప్రార్థన. ఆయన ప్రార్థించాడు అని రాయబడింది. ఆయన ఏం ప్రార్థించాడు అనేది మనకు తెలుసు ఇక్కడ. మరియు ఇతర సువార్తల్లో మనం గమనిస్తే తండ్రి నీకు ఇష్టమైతే లేదా నీ చిత్తమైతే ఈ పాత్రను, ఈ గిన్నెను, ఈ పాన పాత్రను నా ఇద్దరు నుంచి తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ ఇష్టమే అని చెప్పి ప్రార్థన చేసినటువంటి సందర్భం. కేవలం ఈ ప్రార్థన మాత్రమే చేశాడని కాదు, దానికి ఇంకా ఏదైనా కలిపి జోడించి ప్రార్థన చేసి ఉండొచ్చు, అవి ప్రస్తావించబడలేదు. యోహాను సువార్త 17 యేసు ప్రభు చేసినటువంటి సుదీర్ఘ ప్రార్థన మనకు కనిపిస్తుంది. యేసు యొక్క ప్రార్థనా ఫలితాలు ఏంటి, ప్రార్థించడం వలన యేసుకు కలిగిన లాభాలు ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం.
ద రిజల్ట్స్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ జీసస్. యేసు ప్రార్థన వలన ఆయన పొందినటువంటి అనుభవాలు లేదా దీవెనల గురించి మనం మాట్లాడాలి. అనగా మనం కూడా ప్రార్థిస్తే, మన బోధకునిలాగా, మన నాయకునిలాగా, మన ప్రభువులాగా మనం ప్రార్థిస్తే మనము పొందుకోగలము, లేకపోతే ఇటువంటి అనుభవాలు గుండా వెళ్ళగలము అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. యేసు ప్రభు యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆయన భూమి మీద ఉన్నటువంటి దినాల్లో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో భక్తుడు అంటాడు, ఆయన భూమి మీద ఉన్నటువంటి దినాలు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, బోధలు చేశాడు, గ్రామాలు వెళ్ళాడు, పట్టణాలు వెళ్ళాడు అనేటువంటి ప్రస్తావన లేకుండా ఆయన చెప్పినట్టు మాట, ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన తండ్రికి వేడుకున్నాడు. ఆయనది భయభక్తులు కలిగిన వాడైందన అంగీకరించబడ్డాడు. తన శారీరక దినాల్లో, తన భౌమిక దినాల్లో, భౌతిక దినాల్లో ఆయన జీవితంలో ప్రార్థన అనేదాన్నే భక్తుడు హైలైట్ చేశాడు. సరే, వాటిలోకి వెళ్ళడం లేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట ఏంటంటే, యేసు యొక్క ప్రార్థనా ఫలితం, ప్రార్థన ఫలితాలను తీసుకొని వస్తుంది. ప్రార్థన విత్తనం లాంటిదైతే ప్రార్థనకు వచ్చేటువంటి ఫలితాలు కోత లాంటివి. ఒక విత్తనాన్ని విత్తి మనం కోత కోసుకుంటాం. అనగా ఒక మామిడి టెంకను విత్తి మామిడి పండ్లు ఏ విధంగా కోసుకుంటామో, అలాగే నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన విత్తి, ఉపవాస ప్రార్థన, గొలుసు ప్రార్థన, లేకపోతే ఇంకేదైనా కన్నీటి ప్రార్థన, వీటిని విత్తి నువ్వు కోతను కోసుకుంటావు. కాబట్టి ప్రార్థన అనేటువంటి విత్తనాన్ని, లేకపోతే నీ కన్నీళ్ళు అనేటువంటి ఆ బొట్లు, లేకపోతే అవి విత్తనాలుగా ప్రభు సన్నిధిలో పడితే నీకు కోత వస్తుంది అనేటువంటి సంగతిని నువ్వు గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఇచ్చినట్టయితే, యేసు ప్రభు ప్రార్థన ద్వారా కలిగిన ఫలితాలు ఏంటి? ఎటువంటి ఫలితం లేదు. పరలోకం నుంచి నో ఆన్సర్, ప్రభు మాట్లాడలేదు, లేదా ఇంకేం జరగలేదని కాదు. కానీ మనము ప్రార్థిస్తేనే ఏదో జరుగుతున్నప్పుడు, ప్రభు శరీరధారిగా ఉండి ప్రార్థించినప్పుడు జరగకుండా ఎలా ఉంటాయి? మనం ప్రార్థన చేసి, నేను ప్రార్థన చేశాను పొందుకున్నాను, నేను ప్రార్థన చేశాను నాకు దొరికింది, నేను ప్రార్థన చేశాను ఇది పొందుకున్నాను అని గర్వంగా చెప్పుకుంటుంటామే, ఇతరులను ప్రోత్సహించాలనో, లేకపోతే ఇతరుల కన్నా మనం గొప్పని చెప్పుకోవడానికి ఏదో చేస్తుంటాం. కానీ యేసు ప్రభు యొక్క ప్రార్థన ఫలితాలు, దాని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. యేసు ప్రభు యొక్క ప్రార్థనను, ఆయన జీవితాన్ని, ఆయన పరిచర్యను, ఆయన మాటలను మనం మాదిరిగా తీసుకుంటున్నాం. కనుక ఇక్కడ యేసు ప్రభు యొక్క ప్రార్థనను, గెత్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థన, తన చిత్తాన్ని కాదనుకొని, తన చిత్తాన్ని ఉపేక్షించి, తన చిత్తాన్ని త్యజించి, తన చిత్తాన్ని పక్కన పెట్టేసి తండ్రి యొక్క చిత్తానికి ప్రాధాన్యత ఇస్తూ, తండ్రి యొక్క చిత్తం నెరవేరాలని కోరుకుంటూ జరిగినటువంటి అద్భుతమైనటువంటి క్లుప్త ప్రార్థనది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థనలో, పరలోకమందు నీ చిత్తము ఎలాగూ నెరవేరుచున్నదో భూమి మీద నీ చిత్తం అలాగే నెరవేరాలని అడగమని, ప్రార్థించమని శిష్యులకు చెప్పాడు ఆయన. అవును, పరలోకంలో దేవుని చిత్తం జరుగుతుంది 100కి 100 పాళ్ళు, భూలోకంలో దేవుని చిత్తము 100కి 100 పాళ్ళు జరగడం లేదు. ఉన్నటువంటి భక్తులు ప్రార్థన చేయడం లేదు, ఉన్నటువంటి భక్తులు లేకపోతే పరిశుద్ధులు దేవు చిత్తాన్ని నెరవేర్చడం లేదు. కనుక దేవుని చిత్తము భూమి మీద జరగాలి. దేవుని చిత్తము జరిగితే దేవుని పరిపాలన జరుగుతున్నట్లే, దేవుని అధికారానికి మనం ఒప్పుకున్నట్లయితే దేవుని చిత్త ప్రకారం మనం ముందుకు సాగుతున్నట్లే. సరే, దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు 3 విషయాల్లోకి వద్దాం. మొట్టమొదటి విషయం, ఇదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే 43వ వచనం, అప్పుడు పరలోకము నుండి అక్కడ నా బైబిల్లో రాయబడింది, ఆయనను బలపరచడానికి పరలోకము నుండి ఒక దూత ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం. అప్పుడు అనే మాట మనకు మీ బైబిల్లో కనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడు? ప్రార్థించిన తరువాత, అనగా ప్రార్థించి ఆమెనని పలికిన తరువాత, అప్పుడు అప్పుడు వచ్చినటువంటి జవాబు, లేకపోతే అప్పుడు వచ్చిన ఫలితం. పరలోకం ఏం చేసింది అంటే ఒక అదృశ్యమైనటువంటి ఆశీర్వాదాన్ని పంపించడం కాదు చేసింది, లేకపోతే ఒక స్వరం, అవును నా చిత్తమే జరిగిస్తానని చెప్పేటువంటి స్వరాన్ని కాదు వినిపింపజేసింది. అక్కడ నుంచి ఒక దేవదూతను పరలోకం పంపింది. అక్కడ రాయబడిన మాట, పరలోకము నుండి ఆయనను బలపరచడానికి, క్రీస్తును బలపరచడానికి,
ఉపవాసములు ముగించిన తర్వాత 40 దినాలు ఉపవాసం ముగించిన తర్వాత ఆయన బలపరచడానికి లేకపోతే ఆయనకు పరిచర్య చేయడానికి దేవదూతలు పంపబడ్డారు. దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు వచ్చాయి. ఇక్కడ కూడా క్రీస్తును బలపరచడానికి, క్రీస్తును ధైర్యపరచడానికి స్వర్గం అనగా తండ్రి ఒక దేవదూతను పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ దేవదూత ఎవరో మరి మనకు తెలియదు, మిఖాయేలో లేదా గాబ్రియేలో లేదా రఫాయేలో రఘుయేలో లేకపోతే మనకు ఇవన్నీ తెలియదు, కానీ ఆ దూత పేరు కూడా ప్రాముఖ్యం కాదు. కానీ మనకు ఆలోచిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయనను బలపరచడానికి పరలోకము నుండి ఒక దూత ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం. ఈ మాట చెప్పినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 27వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అతడు విశ్వాసం వలన, అనగా మోషేను గురించి రాయబడిన మాట, అతడు విశ్వాసం వలన అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్లుగా స్థిర బుద్ధి కలిగిన వాడై అని రాయబడింది. అదృశ్యుడైన వాణ్ణి, దుష్టుడైన వాణ్ణి కాదు, అదృశ్యుడైన వాణ్ణి, కనిపించని వాణ్ణి చూస్తున్నాను అంటున్నట్లుగా, కనిపించని వాణ్ణి కంటున్నాను అంటున్నట్లుగా, కనిపించని వాణ్ణి నా కన్నులు ఎదుట పెట్టుకొని చూస్తున్నాను అన్నట్లుగా స్థిర బుద్ధి కలిగిన వాడే మోషే ముందుకు సాగినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. అలాగైతే ఇక్కడ కూడా రాయబడింది ఒక అదృశ్యమైనటువంటి దేవదూతను. ఆ దేవదూతని శిష్యులు ఎవరు చూడలేదు, శిష్యులు ఇంకా నిద్రలోనే ఉన్నారు, నిద్రమత్తులో ఉన్నారు. మెలకుగా ఉన్నటువంటి ప్రభు, ప్రార్థించిన ప్రభు పరలోకము నుంచి ప్రత్యక్షతను పొందుకున్నాడు. ప్రార్థించేటువంటి మనం ప్రత్యక్షతలు పొందుకుంటాం, దర్శనాలు పొందుకుంటాం. ప్రార్థించే వారికి దర్శనాలు ఉంటాయి, ప్రార్థించని వారికి ఏం దర్శనాలు ఉంటాయి? ప్రార్థన గురించి ప్రసంగించే వాళ్ళకి కాదు, ప్రార్థన గురించి పాఠాలు నేర్పేవారికి కాదు, ప్రార్థన చేసేవారికి ప్రత్యక్షతలు ఉంటాయి. అనగా దేవదూత ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత, ఇంకా వేరువేరు ప్రత్యక్షతలు వారికి అందుబాటులో ఉంటాయి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, ఆయనను బలపరచడానికి, నిద్రపోతున్న వాళ్ళని బలపరచడానికని కాదు, వాళ్ళని తట్టి లేపడానికని కాదు. నిద్రపోతున్నటువంటి ఏలియాని తట్టి లేపడానికి ఒక దేవదూత పంపబడ్డాడు, కానీ నిద్రపోతున్నటువంటి వాళ్ళని, వీళ్ళని నిద్ర లేపడానికి దేవదూత రాలేదు, వీళ్ళను నిద్ర లేపడానికి దేవుని కుమారుడే అక్కడికి వచ్చాడు. అనగా యేసే వాళ్ళని నిద్రలేపి చెప్తున్న మాట, మీరెందుకు నిద్రపోతున్నారు? శోధనలో పడకుండా ఉండాలని లేచి ప్రార్థన చేయండి. లేండి, లేవండి, ఇక చాలు నిద్రపోయింది, ఇక ప్రార్థించండి అని చెప్పినట్లుగా మనం గత ఎపిసోడ్లో కూడా ఆలోచించాం. మనం నిద్రపోతున్నటువంటి యోనాను నిద్రలేపి ఓడనావికుడు లేచి ప్రార్థన చేయవని దేవునికి, మా దేవుళ్ళకు మేము ప్రయత్నం చేశాం, మా దేవుళ్ళకి మేము పూజ చేశాం, కానీ వాళ్ళెవరూ మా ప్రార్థన ఆలకించలేదు, వాళ్ళెవరూ ప్రతిఫలం ఇచ్చేటట్టు లేరు, వాళ్ళెవరూ ఈ సముద్రం మీద అద్భుతం జరిగించేటట్టు లేరు, ఈ రేగుతున్న తుఫాను ఆపేటట్టు లేరు. అట్లీస్ట్ కనీసం నీ దేవుడైనా, ఆ కొత్త దేవుడో మాకు పరిచయం లేని దేవుడైనా ఏదైనా సహాయం చేస్తాడేమో, కనికరిస్తాడేమో. వై డోంట్ యూ ట్రై ప్రేయర్? ప్రార్థన ఎందుకు ప్రయత్నం చేయకూడదు, ఎందుకు ప్రార్థించకూడదు? లేకపోతే కొంపలు మునిగిపోతున్నప్పుడు నువ్వు చేసే పనేంటి? రోమ్ నగరం తగలబడిపోతున్నప్పుడు నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చుంటున్నట్లుగా, ఈ రోజుల్లో చాలామంది అధికారులు అలక్ష్యంగా నిర్లక్ష్య భావంతో నియంతల్లాగా పరిపాలన చేస్తున్నప్పుడు, కానీ యేసు ప్రభు మాత్రం ఒక నాయకుడిగా ఎంత బాధ్యతగా ప్రార్థిస్తూ శిష్యులను ప్రార్థించమని ప్రోత్సహిస్తూ వాళ్ళని ఎలా ముందుకు నడిపిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకటి, మొట్టమొదటి విషయము, ఆయన ప్రత్యక్షతను పొందాడు. ప్రార్థించేవారు ప్రత్యక్షతను పొందుతారు. దోస్ హూ ప్రే దే వుడ్ గెట్ ఏ రివిలేషన్, దే వుడ్ గెట్ ఎన్ అపియరెన్స్ ఆఫ్ ఎన్ ఏంజెల్. ఏంజెల్ యొక్క ప్రత్యక్షత, దూతల యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. కానీ ఆయా సందర్భాల్లో ప్రార్థించకపోయినా కూడా కొంతమందికి దేవదూతల యొక్క ప్రత్యక్షత కలిగింది. ఉదాహరణకి యాకోబు తన దారిలో వెళ్తున్నాడు, మహనయీము అనే ప్రదేశానికి వచ్చాడు, అక్కడ రెండు గుంపులను కలుసుకున్నాడు. ఆయనే యాకోబు అక్కడ ప్రార్థించి ఉపవసించి అప్పుడే లేచి వచ్చిన సందర్భం కాదు, కానీ ప్రార్థించడం కొరకు దేవదూతను పంపించాడు దేవుడు. ఇక్కడ ప్రార్థించినటువంటి ప్రభువును బలపరచడానికి, ఉపవసించినటువంటి ప్రభువునుకు పరిచర్య చేయడానికి దేవదూతలు పంపబడ్డారు. అనగా మన కొరకు కూడా దేవదూతలు పంపబడతారని అర్థం చేసుకోవచ్చు. ఒకళ్ళు పంపబడ్డా దేవునికి స్తోత్రం, పంపబడకపోయినా దేవునికి స్తోత్రం. దేవదూతలే పంపబడాలని మనకు అవసరం లేదు. కొన్నిసార్లు ఆయన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి పరిశుద్ధాత్ముడే మనకు సహాయం చేశాడు అనుకోండి, దేవదూతల కన్నా మిన్న అయినటువంటి సహాయం అది.
మొట్టమొదటి విషయము, ప్రార్థన చేసినటువంటి ప్రభువు ప్రత్యక్షతను పొందాడు. ప్రార్థన చేసి నువ్వు అదృశ్యమైన వాటిని నువ్వు అనుభవించాలి, అదృశ్యమైన వాటిని నువ్వు సొంతం చేసుకోవాలి. రెండో విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఇదే అధ్యాయంలో లూకా సువార్త 22:45 ఆయన ప్రార్థన ముగించి లేచి తన శిష్యుల దగ్గరకు వచ్చాడు. ఆయన ప్రార్థన ముగించి లేచాడు గచ్చమైన తోటలో. ఫస్ట్ టైమో సెకండ్ టైమో థర్డ్ టైమో ప్రార్థన ముగించి లేచాడు, ప్రార్థన ఫినిష్ చేశాడు, తన శిష్యుల దగ్గరకు వచ్చాడు. వారు దుఃఖము చేత నిద్రించడం ఆయన చూశాడు. విచిత్రమైన విషయం చూడండి, వారు నిద్రపోతున్నారు. అప్పుడు సువార్తికుడు రాసిన మాట, వారు దుఃఖము చేత నిద్రిస్తున్నారు. వారు దుఃఖము చేత నిద్రించడం ప్రభువు చూశాడు అని రాయబడింది. అనగా ఒక వ్యక్తి నిద్రపోతున్నాడంటే మనం ఊహిస్తాం, బహుశా అలసిపోయాడేమో, లేకపోతే ఏదైనా ప్రయాణం చేసి వచ్చాడేమో, లేకపోతే నిన్నంతా నిద్ర లేదేమో, ఇలా అనుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట, వారు నిద్రపోవడానికి ఒక కారణం ఉంది. వారు దుఃఖము చేత, అనగా కనిపించి కనిపించకుండా ఉన్నటువంటి వాళ్ళ చంపల మీద ఉన్నటువంటి కన్నీటి చారికలను కూడా చూడగలిగినట్టు వాడు మన దేవుడు. నీ కన్నీటిని చూడగలిగిన వాడు, నీ కన్నీటిని బుడ్డీలో ఉంచుకోగలిగిన వాడు, నీ కన్నీళ్ళ ద్వారా పరుపును తేలేటట్టు చేయగలిగిన వాడు, నీ కన్నీళ్లు ఏరులై పారేటట్టు చేయగలిగిన వాడు, నీ కన్నీళ్లను చూసే దేవుడు, కన్నీళ్లకు కదిలిపోయేటువంటి దేవుడు. కదలని దేవుడే ఆయన, అయినప్పటికీ ఆయన కదిలినట్టుగా మనం ఎప్పుడు ఆయన్ని చూడగలమంటే మన కన్నీటి ద్వారా అనేటువంటి, అనగా మన ప్రార్థన ద్వారా, అనగా ద్రవరూపమైనటువంటి మన దివ్య ప్రార్థనల ద్వారా ఇటువంటి కార్యాలని మనం సాధించుకోవచ్చు. ఇక్కడ రాయబడుతున్న విషయము, వారు దుఃఖము చేత నిద్రించడం ఆయన చూశాడు. మామూలు నిద్ర కాదు అది, ప్రతిరోజు నిద్రపోతున్న నిద్ర కాదు, నిన్న రాత్రి నిద్రపోతున్నటువంటి నిద్ర లాంటిది కాదు అది, మొన్న రాత్రి నిద్రపోతున్న నిద్ర లాంటిది కాదు. ఆ నిద్రకి ఏదో తేడా ఉంది. ఆ నిద్రకి తేడా ఏంటి అంటే ఏదో కీడు శంకిస్తుంది, ఏదో సిక్స్త్ సెన్స్ వాళ్ళకి ఏదో చెప్తుంది అన్నట్లుగా ఉన్నాయి పరిస్థితులు. ఈ తోటలో ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థన ఏంటి? ఎక్కడో దివిటీల యొక్క వెలుతురు కనిపిస్తుంది, ఎక్కడో దీపాల యొక్క వెలుతురు కనిపిస్తుంది, ఎవరో కొంతమంది వస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఏదో శత్రువులు వస్తున్నట్టు శబ్దాలు వినిపెడుతున్నాయి, ఏదో సంథింగ్ జరగబోతుంది, ఏదో కీడు జరగబోతుంది అని శిష్యులు భయపడిపోయి ఉంటారేమో. లేదు అంటే నేను మీ మధ్య నుంచి వెళ్ళిపోతున్నాను. అరే అయితే మేము అనాథలుగా మిగిలామా, తల్లిదండ్రులు వదిలిపెట్టాం, దోనలు వదిలిపెట్టాం, మొలలు వదిలిపెట్టాం, సమస్తమును విడిచిపెట్టాం అని అనుకుంటున్న సమయంలో యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను అని చెప్పాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉండేటువంటి వాడు. ఇన్ని పరిస్థితుల మధ్యలో వాళ్ళకి దుఃఖం వచ్చింది, వలమారని దుఃఖం వచ్చింది, వాళ్ళకి దుఃఖము చేత నిద్ర వచ్చిందని. కానీ ఈయన దుఃఖాక్రాంతుడై నిద్రను జయించి ఆయన ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. ఒకరు దుఃఖాన్ని జయించలేక నిద్రపోయిన వాళ్ళైతే మరొకరు దుఃఖాన్ని జయించి దుఃఖాన్ని నియంత్రణ చేసుకొని దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకున్నటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం, అలనాడు కుమారుడు చనిపోబోతున్నాడని, లేకపోతే కుమారునికి అనారోగ్యం వచ్చిందని దావీదు ప్రార్థన చేశాడు. కానీ ఇక్కడ దావీదు కుమారుడు అయినటువంటి క్రీస్తు, అబ్రహాము కుమారుడైనా దావీదు కుమారుడైన క్రీస్తు ఇక్కడ కన్నీరు గారుస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, లేదా ఉపవసిస్తున్నాడే అనుకుందాం. కారణము ఏంటి అంటే అనేక మంది ఆత్మ సంబంధమైన కుమారులు పుట్టుకు రావాలి, అనేక మంది ఆత్మ సంబంధమైనటువంటి పుత్రులు తయారు కావాలి. లేదు అంటే 12 శిష్యులుగా ఉన్నవాళ్ళు, లేకపోతే తన ఆత్మీయ పుత్రుడు ప్రార్థనా భారంతో నిండాలి. వాళ్ళ హృదయం అంతా పరలోకపు భారంతో, మహిమ భారంతో ఉండాలి అనేది ఆయన యొక్క ఉద్దేశమైంది. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే, వారి యొక్క ప్రలాపాన్ని, అనగా దుఃఖాన్ని, విషాదాన్ని ఆయన గుర్తించాడు. ప్రార్థించే వాళ్ళకి ఎవరూ గుర్తించనటువంటి కొన్నిటిని గుర్తించేటువంటి అవకాశం ఉంది. ఆత్మలో దానిని వివేచించేటువంటి అవకాశం ఉంది. మీరెందుకు నిద్రపోతున్నాడు అని అడిగారు. అయ్యా ఏదో దుఃఖంలో వేదనలో ఏదో అలసిపోయి ఏదో ఏడ్చి ఏదో ఇలా నిద్రపోయలేండి అని వాళ్ళకి సమాధానం చెప్పలేదు. మనం అర్థం చేసుకుంటున్న విషయం, నిద్రపోతున్నారని అందరూ చెప్పగలరు, కానీ దుఃఖము చేత అన్నప్పుడు డిస్ట్రెస్, డిప్రెస్ అయిపోయారు,
సడన్గా యేసు ప్రభు లేడు, యేసు ప్రభు ఉండబోడు అనేటువంటి విషయాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేక, ఆరోగ్యవంతుడిగా ఉన్నటువంటి యేసు, ఏదంటే 90, 100, 200 సంవత్సరాలు లేకపోతే 100 సంవత్సరాలు దాటాయి కాబట్టి ఏం చచ్చిపోతాడంటే ఎవరు దాని గురించి టెన్షన్ పెట్టుకోరు. మధ్య వయసులోనే, మంచి యవన కాలములోనే ఆయన వాళ్ళ మధ్యలోంచి అదృశ్యుడు కాబోతున్నాడు, ఆరోహణమైపోతున్నాడు, దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాడు అనే విషయాలు తెలిసి వాళ్ళలో ఒక లౌకికమైన దుఃఖం ఏర్పడింది. దేవుని స్తోత్రం. రెండో విషయము, మనం ఆలోచిస్తున్న విషయం, నీ ప్రలాపాన్ని గుర్తించాడు. ప్రార్థించిన ప్రభు నీ ప్రలాపాన్ని గుర్తిస్తున్నాడు. ప్రార్థించినటువంటి ప్రభు ప్రార్థించలేక నిద్రపోతున్న వారి ప్రలాపాన్ని గుర్తించాడు. అంటే ప్రలాపం అంటే విలాపం, అనగా లామెంటేషన్, అనగా విలాప గీతాన్ని, నీ విలాప గీతాన్ని ఆలకించేవాడు. నీ పరమగీతం కాదు, నీ విలాప గీతం. బైబిల్లో పరమగీతము ఉంది, విలాప గీతాలు ఉన్నాయి. అంటే విలాప గీతములు అంటే విలాప వాక్యాలు. అనగా సియోను గీతం ఉంది, వాడు మమ్మల్ని సియోను కీర్తనలు పాడమని అడిగారు. మూడు విధాలైనటువంటి కీర్తనలు, ఇంకా కొన్ని విధాలైన కీర్తనలు ఉన్నప్పటికీ మన సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తున్న మాట, పరమగీతం ఉంది, విలాప గీతం ఉంది, సియోను గీతం ఉంది. కాబట్టి ఏ గీతంలో నువ్వు కొనసాగుతున్నావు, ఏ గీతాన్ని పాడుతున్నావు, ఏ గానము నీ నోట్లో ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. పరమగీతము 8 అధ్యాయాల్లో ఉంటే విలాపవాక్యాలు 5 అధ్యాయాల్లో ఉంది. విలాపాల కన్నా పరమగీతం ఎక్కువ ఉంది, ప్రలాపం కన్నా పరమగీతం 3 అధ్యాయాలు అధికంగా ఉంది. అనగా మన జీవితంలో దుఃఖం కన్నా సంతోషం అధికంగా ఉండాలి, దుఃఖము కన్నా దేవత్వం అధికంగా ఉండాలి, దుఃఖము కన్నా దివ్య స్వభావం మనలో అధికంగా ఉండాలి అనేది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాల్లోకి వచ్చేస్తున్నాం. రెండో విషయము, వారి ప్రలాపాన్ని గుర్తించినటువంటి దేవుడు. తన శిష్యులు ఆ 12 మంది సర్కిల్లో లేకపోతే 3గా ఉన్నవాళ్ళు, తాను ఎన్నుకున్నవాళ్ళు, ఆ 12 మంది ఎన్నుకున్నవాళ్లే, 12 మందిలో మరి విశేషముగా ఎన్నుకోబడిన వాళ్ళు, 12 మందిలో శేషముగా మిగిలిన వారు, ద రెమ్నెంట్ డిసైపుల్స్, శేషమైనటువంటి, శేషముగా మిగిలినటువంటి శిష్యులతో ఆయన సహవాసం చూడండి. ఆయన సహవాసం తండ్రితోనే, తనను పంపిన వారితోనే. అదే సమయంలో ఒకవైపు 9 మంది శిష్యులు ఉన్నారు, ఒక మధ్యలో 3 శిష్యులు ఉన్నారు, అటువైపు ప్రభువు ఉన్నాడు. ప్రభువుకి, 9 మంది శిష్యులకి మధ్యలో ఈ 3 శిష్యులు ఉన్నారు. కానీ 3 శిష్యులు వాళ్ళు నిద్రపోతున్నటువంటి నిద్రాణ స్థితిలో ఉన్నట్టు, నిద్రావస్థలో ఉన్నట్టుగా మనం గమనించగలం. ఆ 9 మంది పరిస్థితుల గురించి పరిశుద్ధాత్మదేవుడు లేఖనాల్లో రాయలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, మొట్టమొదటి మాట మనం ఆలోచించింది, ఆయన ప్రత్యక్షతను పొందాడు. రెండోది, ఆయన ప్రలాపాన్ని గుర్తించాడు అనే మాట మనం చూసుకున్నాం. మూడో మాట 48వ వచనంలో మనం గమనించినట్టయితే, యేసు అతనితో, మనుష్య కుమారుని ముద్దుతోనా నీవు పట్టిస్తున్నావు అని అడిగాడు. ఏదో జవాబును ఆశించి, ఏదో అతని దగ్గర నుంచి ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేసి అడగలేదు. అతను జవాబు చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. కానీ యేసు యొక్క ఉద్దేశం ఇదే, ముద్దు చేత పట్టిస్తున్నాడు. ముద్దు అంటే ప్రేమ కోసం కాదు, ప్రేమను వ్యక్తం చేయడానికి. యూదుల మధ్యలో అలా ముద్దు పెట్టుకోవడం, కొంతకాలం తర్వాత కలుసుకున్నప్పుడు ముద్దు పెట్టుకోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. ఇది మొట్టమొదటిసారి ముద్దు పెట్టుకున్న సందర్భం కాదు. కానీ ఇంతకుముందు ముద్దు పెట్టుకున్న దానికి ఈ ముద్దుకి తేడా ఉంది. తేడా ఏంటి అంటే, అది గుండె లోతుల్లోంచి వచ్చిన ముద్దు అయితే, ఇది గుర్తు చెప్పడం కోసం పెట్టినటువంటి ముద్దు. ఇంతకుముందు ముద్దులేమో అవి గుండె లోతుల్లోంచి వచ్చిన ముద్దులు, ఇప్పుడు పెట్టుతున్నటువంటి ముద్దు, ఈ చివరి ముందు, ఈ లాస్ట్ కిస్, ఈ డెత్ కిస్, ఈ ముద్దు దేనికి అంటే గుర్తు. ఈయనే యేసు. పొరపాటున పేతురును పట్టుకోవద్దు, పొరపాటున యాకోబును పట్టుకోవద్దు, పొరపాటున యోహాన్ను పట్టుకోవద్దు. యేసు ఈయనే, నేను చూపించిన ఆయనే. పలానాయన అని వేలు పెట్టి చూపించలేదు, కానీ ముద్దు పెట్టి చూపించాడు. అందుకనే చెప్తున్నాడు, అనగా శత్రువు యొక్క తంత్రాన్ని ఎరిగినటువంటి దేవుడు. ప్రార్థించిన తర్వాత నువ్వు శత్రువు యొక్క తంత్రాన్ని ఎరగలవు. ఆ ముద్దునే ప్రేమ అని ప్రభువు మోసపోలేదు. చాలాసార్లు శత్రువు యొక్క ముద్దును మనం ప్రేమ అని మోసపోతుంటాం. శత్రువు యొక్క ముద్దును ప్రేమ అని మోసపోయామంటే మనం నష్టాన్ని ఎదుర్కొంటాం. శత్రువు యొక్క చెలికాడు అని పిలువబడే, పిలిపించుకున్నటువంటి ఆ వ్యక్తిని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తే,
ఆ వ్యక్తి పెట్టినట్టు ముద్దులో ఏమాత్రం ప్రేమ లేదు. ఆ వ్యక్తి యొక్క ముద్దులో పగ ద్వేషం అప్పగించాలి అనుకుంటే తత్వం ఉంది. కాబట్టి మూడో విషయము, ప్రత్యర్థి యొక్క పనిని ఎరిగాడు. ప్రత్యర్థి అనగా శత్రువు, అనగా యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతు యొక్క పనిని ఎరిగాడు. ఆయన ముద్దు పెడుతున్నాడు, ముద్దు పెట్టడం వల్ల ఉద్దేశాన్ని తెలుసుకున్నాడు. ప్రార్థించిన వానికి వివేచన ఏర్పడుతుంది, ప్రార్థించిన వానికి ఆత్మ సంబంధమైన వివేచన కలుగుతుంది. కాబట్టి ప్రభువులాగా ప్రార్థించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రత్యర్థి యొక్క పనిని గుర్తించాలి. మీ విరోధి అయిన అపవాది ప్రత్యర్థి, వాడు ఎవరిని మిగతమని చూస్తున్నాడు. కనుక వాడి పనిని, వాడిని తంత్రాన్ని ఎరుగునట్లుగా మనం ప్రార్థనలో ముందుకు సాగాలి. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దయచేసి అందరం కళ్ళుమూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసు యొక్క ప్రార్థనా ఫలితాలు, యేసు యొక్క ప్రార్థనా ఫలితంగా జరిగిన మూడు ఆశీర్వాదాల గురించి ఆలోచించాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మీకు వందనం చేయిస్తున్నాం. మీరు ప్రార్థించి ప్రత్యక్షత పొందారని, అంతేకాకుండా నాయన మీరు ప్రార్థించి ప్రలాపాన్ని గుర్తించారని, అంతేకాకుండా ప్రభువ మీరు ప్రార్థించి ప్రత్యర్థి యొక్క శత్రువు యొక్క ప్రత్యర్థి యొక్క పనిని గుర్తించారని లేకపోతే ఎరిగారని మేము తెలుసుకున్నాం. మేము కూడా ఇలాగే ప్రభువ మా జీవితాల్లో మేము ప్రార్థించి ప్రత్యక్షతను పొందుకొని ప్రలాపాన్ని, మా స్నేహితుల యొక్క పరుల యొక్క ప్రలాపాన్ని గుర్తించి ప్రత్యర్థి యొక్క పనిని గుర్తించి మేము ముందుకు సాగుట సహాయం చేయమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. మంచిది. ఇప్పటి వరకు దేవుడు తన సేవకుల్లోంచి మనందరితో మాట్లాడి ఉన్నారు. కనుక వాక్యంలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. ఈ వాక్యాలు చెప్పడానికి గల కారణం, నిజమైన వెలుగు ఉన్నది, అది లోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగిస్తూ ఉన్నది. ఆ యొక్క వాక్యపు వెలుగులో మీరందరూ ఉండాలనే ఆశతో మీ మధ్యలోనికి వాక్యం తీసుకురావడం జరుగుతున్నది. కనుక ఇంకా వాక్యంలో ఏమైనా సందేహాలు మీకు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ను మీరు కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా సేవకులు మీతో మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా ఇంకనూ ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని, లేదంటే మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఈ యొక్క వాక్యాలు వర్తమానాల ద్వారా మీరు పెంపొందించుకోవాలని ఆశపడుచున్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు, ప్రతిరోజు ఉదయం 6:30 మేము మీ మధ్యలోనికి రావడం జరుగుతున్నది. కనుక మీ మధ్యలోనికి రావడం అంటే ప్రత్యక్షంగా రాకపోవచ్చు, కానీ ఈ యొక్క టీవీ మాధ్యమం ద్వారా మేము మీ మధ్యలోనికి రావడం జరుగుతున్నది. కనుక వీక్షించండి ఈ యొక్క ఆత్మీయ సందేశాల ద్వారా మీరు ఆత్మీయ మేలు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంకనూ మీ యొక్క సహోదరులకి, లేదంటే స్నేహితులకి ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలు కూడా మీరు సహకారులు కావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి గమనించండి, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందుల్లోంచి, కష్టాల్లోంచి, కలిమిలోంచి, లేమిలోంచి నువ్వు వెలుచున్నప్పటికీ మీ కొరకు ప్రార్థించడానికి మా జిఎంసీ సంఘం సిద్ధంగా ఉన్నది. కనుక గమనించండి, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలిపినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.